సరే అలాగే ఇప్పుడు చూసుకుంటే సనాతన ధర్మం ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి స్టాలిన్ అని అక్కడ ఉన్న పార్టీస్ తోటి వాళ్ళతోటి చాలా లైక్ మాటలు వస్తున్నాయి అటు నుంచి మన పవన్ కళ్యాణ్ మీద. సో దాని మీద ఏమంటారు? ఏంటి పవన్ కళ్యాణ్ గారు అది ఒక బ్రాండ్ అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, ఆయనకి లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. తమిళనాడులో కూడా క్రేజీ అండి ఆయన, అటు కర్ణాటక అవ్వచ్చు, ఇటు తమిళనాడు అవ్వచ్చు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఎక్కడ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ అండి. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళకి ఎందుకని నాకు అర్థం కాదు. అంటే స్టాలిన్ గారు నేను అది చేయను దాన్ని అది మనకి వద్దని అన్నారు. సో పవన్ కళ్యాణ్ స్టాండ్ చేసుకుని తమిళనాడుకు వరకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అక్కడ ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు, అసలు ఏంటంటారు? ఏ అక్కడ స్వేచ్ఛ అండి ఇది, అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఇది, ఈ స్వేచ్ఛ. ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్పడంలో తప్పే ఉందండి, వాళ్ళకి ఎందుకు అంత బాధ? అంటే వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకమా? వ్యతిరేకమా అంటున్నారు వాళ్ళకి, అది వద్దు తమిళనాడులో అంత. తమిళనాడులో అందరూ అదే కావాలంటున్నారు. అది ఎక్కడ ప్రతి వీధి వీధికి వెళ్ళండి, వీధిలో 4-5 టెంపుల్స్ ఉంటాయి తమిళనాడులో. అవును, అతి ఎక్కువ టెంపుల్ ఉన్నది ఈ దేశంలో టెంపుల్ ఉన్నది తమిళనాడేనండి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ బోల్ దీక్షలు చేస్తున్నారు, దీక్షలతో పాటు సినిమాలు కూడా, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వస్తున్నారు, దాని మీద ఏమంటారు? ఏమండి ఈ సమాజంలో మీరు ఏది చేసినా నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉంటాయండి, రాక మానవండి. ఇప్పుడు స్వామి మాలేస్తాం, ఆ మటన్ కొట్టువాడు చికెన్ కొట్టువాడు ఉంటాడు, స్వామి మాలేస్తాడు ఆయన. స్వామి మాలేసిన తర్వాత స్వామి మాలేసాడు కదా అని చెప్పి ఆయన బిజినెస్ ఆపేయడు. ఆ చికెన్ కొట్టు ఆయన చికెన్ కొట్టు కొడతానే ఉండాలి, కోడిని చంపుతూనే ఉండాలి, మటన్ కొడుతూనే ఉండాలి, ఆయన వ్యాపారం ఆయన చేస్తూనే ఉండాలి. అలాగేంటంటే పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, ఆయన మాలేసినప్పుడు మాల దీక్షకి దీక్ష అసలు ఎందుకు చేశారు అంటారు? లైక్ మన రాష్ట్రం కోసం చేశారు, రాష్ట్రం బాగుపడాలనే కదండి ఆయన చేసేవన్నీ యజ్ఞాలు అయితేనేటి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అంతా బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆయన ముఖ్య ఏజెండ అండి. అది ఏం చేసినా పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేస్తాడండి, రాష్ట్ర శ్రేయస్సు కోసమే చేస్తాడు ఆయన. సో అలాగే ఇప్పుడు చూసుకుని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మన ఆంధ్రప్రదేశ్కి, ఇది తొలగించే అవకాశాలు ఉందా ఇలాగే కంటిన్యూ అవుతాయి 5 ఇయర్స్? ఏంటి తొలగిస్తారని మీరు ఎలా చెప్తారండి? ఇచ్చిందే ఒక విషయం అండి, మీరు ఒకటి ఆలోచించండి. డిప్యూటీ, సింగిల్ డిప్యూటీ సీఎం, ఇప్పటి వరకు 4 3 ఇద్దరు ఉండేవాళ్ళు డిప్యూటీ సీఎంలు, కానీ సింగిల్ డిప్యూటీ సీఎం. ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఫోటో కార్యాలయాలు ఎక్కడైనా ఉన్నాయండి గవర్నమెంట్ ఆఫీసెస్లోని? ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ అయింది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో కూడా చంద్రబాబు గారి పక్కన ఉండాలండి. అంటే ఈజ్ ఆల్సో ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు, అంతే కదండి. ఆయన అంత అరుదైన గౌరవం ఇస్తున్నప్పుడు ఆయన తొలగిస్తారని మనం ఎందుకు అనుకోవడం? అంటే ఫ్యూచర్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదా, పాలిటిక్స్ అనేది మిస్అండర్స్టాండింగ్ చూద్దారని మాకు రావాలని మేము అనుకుంటున్నామండి. 2029 నుంచి ఆ తర్వాత కూడా మేమే ఉంటాయేమో. అప్పుడు సీఎం గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు? ఏంటి ఇప్పుడు అన్ని అనుకోని ఇస్తే మేమేం చెప్పాము, మా పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకుంటే ఆయన ఏది అదేది ఇస్తే దాన్ని మేము కంపల్సరీ పాటిస్తాము. తొలగించే ఛాన్సెస్ లేవంటారు అనుకో, అది ఊహ కూడా రాలేదు మాకు. ఇలాగా ఐకమత్యంగా ఐకమత్యంగానే ఉంటాము, కలిసి పనిచేస్తాము, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తాము, రాష్ట్ర అభివృద్ధికి ఎంత పాటు పడాలో జన సైనికులుగా మేము కూడా దానికి సహకరిస్తాం ప్రభుత్వానికి. మేము కూడా ఏ పార్టీ వచ్చినా మన రాష్ట్రానికి లాభాలు, కొన్ని ఐటీ కావనివ్వండి, జాబ్స్ అవనివ్వండి, ఏదైనా కొంచెం డెవలప్ అయ్యా ఏ పార్టీ అయినా వచ్చినా పర్వాలేదు, కానీ వచ్చేవాళ్ళు ఇలా ఖాళీగా ఉండకుండా మాకోసం ఏదో చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి అందుకే కదండి ఇప్పుడు 2019 నుంచి 24 చూడండి, 24 స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి చూడండి, మన ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి లూలు పోయిన లూలు వచ్చింది. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ మళ్ళీ తీసుకొచ్చి టాటా పెడుతున్నారు. ఈయన ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ ఇయర్లో అయిపోయింది. ఇప్పుడు పోలవరం నుంచి 15 కోట్లు పోలవరం ప్రాజెక్టు తెచ్చారండి ఆయన.